गुड मार्निंग चिल्ड्रन निन्नटि क्लास लो मनं मोदटि पद्यं नुंचि एडो पद्यं वरकु ओकसारि अंता गुर्तु चेसुकुन्नां कदा ई रोजु एनिमिदो पद्यं चूद्दां लास्ट स्टार गुर्तु पद्यं जाग्रत्तगा चूडंडि अदि शार्दूल पद्यं మా సర్దారుడు తొందరన్ బడి మా సర్దారుడు తొందరన్ బడి ఎసన్ మార్గంపునన్ బోయే नी दो संबंध गनी नी दो संबंध गनी नच्चु कोकु नीनु जेतुन नी गृहं विप्पुडे ना सैन्यंबुनु जोडुगा ना तल्लीगा तोड़ुगा दोसिल्लन నడిపింతు నీ కనుల యందుని దాని సారూపమి लास्ट पद्यों स्टार स्टार पद्या नागरिकेस ढील जाग्रत चूँदारड़ी व्यसन मार्गन बोये नी दोसुंगे नी गृह बिपोड़े నిన్ను ఈ దోషానికి అంటే ఈ తప్పుకు చూసి నువ్వు బాధపడవాకు తర్వాత నేను చేర్చుని నీ గృహం ఇప్పుడే ఈ క్షణానే నేను నిన్ను నీ గృహమునకు నీ ఇంటికి చేరుస్తాను పంపిస్తాను అని చెప్పాడు అంతే కాదు నీతో పాటుగా నా సైన్యమును దోడుగా పనిచేదని నా సైన్యంలో కొంతమంది నీకు సహాయంగా పంపిస్తాను అని చెప్పాడు ना తల్లిగా నా యొక్క తల్లివలే తోడుగా తోడబుట్టిన సోదరిలాగా దోసిల్లన్ నా యొక్క అరచేతులపైన నడిపిద్దున్ నడిపిస్తాను నీ కనుల యందున్ కాబట్టి నీ కనుల యందు అంటే నీ కళల్లో దాల్మిన్ ఓర్పును
సారీ భూమి చూపించుము అని చెప్పేసి అంటున్నాడు. ఈజీగా ఉన్న పద్యము అందరికి అర్థమైందా భావం? ఒకసారి చూడండి, మీకు చెప్తున్నాను ఒక ప్రతిభ అర్థం. పద్యంలో ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్సే రాయాలి. నాకు సరిపోదని చెప్పేసి ఫిఫ్త్ లైన్ సిక్స్త్ లైన్ రాయకూడదు. పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నాలుగు పాదాలలోనే పూర్తి చేయాలి, ఓకేనా? అలాగే మీనింగ్ చెప్తాను, ప్రతి పదానికి అర్థం చెప్పుకుందాం, జాగ్రత్తగా చూడండి. మా సర్దారుడు, మా సర్దారు అంటే మా సర్దారు సోమదేవుడు. మా సర్దారు అంటే ఎవరు? మా సర్దారు సోమదేవుడు. తొందరని పడి, తొందరని ప్లస్ పడి, తొందరపడి కంగారు పడి. ఎసన్ మార్గంబునన్, ఎసన్ మార్గంబునన్. సరి అయిన అంటే మంచిది కానటువంటి దారిలో, అంటే తప్పుడు మార్గంలో. పోయన్ కళ్ళు మూసుకుని పోయి వెళ్ళాడు. మా సర్దాడైనటువంటి సోమదేవుడు తొందరను పడి, కంగారు పడి, మంచిది అసలు మార్గం పోరాను తప్పుడు మార్గంలో పోయాడంటే వెళ్ళాడు. ఫస్ట్ పాదానికి అర్థం, మీనింగ్ అర్థమైంది అందరికీ. తర్వాత నీ దోషం పొన్, నీ యొక్క దోషం పొన్. దోషము అనేది ప్రకృతి, దోషం అనేది వికృతి. మరి నీ దోషం ఉంటే అర్థమేంటి? ఈ యొక్క తప్పుని. ఈ దోషం ఉంటే అర్థమేంటి? ఈ యొక్క తప్పుని కని చూసి, కని చూసి నొచ్చిపోకు, బాధపడకు. అంతేకాదు, ఇప్పుడే బీలో ఏదే అక్షరం ఉంది ఇక్కడ, ఇప్పుడే. ఇప్పుడే అంటే ఇప్పుడే, ఈ క్షణాన నిన్ను, నిన్ను నిన్ను ఇప్పుడే నిన్ను నీ గృహం బొన్, నీ యొక్క ఇంటికి చేరుతున్ పంపిస్తాను. ఇప్పుడే నేను నీ ఇంటికి పంపించేస్తాను అంటున్నాడు. తర్వాత అంతేకాదు, నా సైన్యం బొన్, నా సైన్యంలో కొంతమందిని తోడుగా, నీకు సాయంగా లేక సహాయంగా. భరించదన్ అంటే పనిచేదను అంటే పంపిస్తాను. నా తల్లిగా, నా యొక్క తల్లి వలే, తోడుగా తోడపుట్టి నా సోదరి వలే లేక సోదరిలాగా. నా యొక్క తల్లిలాగా, నా తోడపుట్టిన సోదరి వలే దోసెళ్ళాన్, నా యొక్క అరచేతుల పైన. నడిపింతున్ నడిపిస్తాను. నీ యొక్క హృదయందున్, నీ యొక్క కళ్ళల్లో. దానిని ఓర్పును లేక సహనాన్ని, సారూపుని ప్రసరింపచేయము లేక చూపించము. ఓకేనా? ఇది దీని యొక్క అర్థం నానా. మరి ఒకసారి చూడండి, మా సర్దాడు, మా సర్దాడు అయినటువంటి సోమదేవుడు తొందరపడి లేక తొందరపాటుతో ఎసన్ మార్గమునన్, తప్పుడు మార్గంలో అంటే మంచిది కానటువంటి దారిలో పోయన్, పోయన్ అంటే పోయన్ అంటే వెళ్ళాడు. కళ్ళు మూసుకుపోయి సరైన మార్గంలో వెళ్ళలేదు అని చెప్పేసి గెలిచినటువంటి ఉత్సాహంలో తప్పుడు మార్గంలో వెళ్ళాడమ్మా అని చెప్పి చెప్తున్నాడు. నీ దోషం గున్, ఈ యొక్క దోషాన్ని. ఈ దోషం అంటే అర్థం ఏంటి? ఈ దోషాన్ని అంటే ఈ తప్పుని కని చూసి నొచ్చుకోకు, బాధపడకు. ఇప్పుడే ఈ క్షణాన్నే, ఇప్పుడే నిను నిన్ను నీ గృహం గున్, నీ ఇంటికి చేరుతున్, చేరుస్తాను, పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా నా సైన్యం గున్,
నా సైన్యాన్ని తోడుగా సహాయముగా లేక సహాయముగా పనిచేదాన్ని పంపిస్తాను. నా తల్లిగా నా యొక్క తల్లి వలె తోడుగా సోదరిలాగా దోసెల్లన్ నా యొక్క అరచేతుల మీద నడిపిస్తాను. నీ కాలు కందిపోకుండా నా అరచేతుల మీద నేను నడిపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. నడిపింపు నడిపిస్తాను నీ కళలు ఎందు నీ కళల్లో తాల్విన్ ఓర్పును సారుపుమి చూపించము. ఓకేనా? అర్థమైందా? మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే కనుక డౌట్ ఉన్న వాళ్ళు అడగవచ్చు. బాగా చదువుతా చూడండి ఒకసారి. మా సర్దార్ తొందరపాటు వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు, నిన్ను ఇప్పుడే నీ ఇంటికి చేరుస్తాను, నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను, నా తల్లిగా భావించి నిన్ను దోషులపై నడిపిస్తాను, నీ కన్నుల్లో సహనం కూనము ఓర్పును చూపించమని చెప్పేసి అంటున్నాడు. తర్వాత 8వ పద్యం 8 అయిపోయింది కదా, 7 8 అయిపోయింది అన్న 9వ పద్యం చూద్దాం. కొండాడి 9వ పద్యం అని కొండాడి ఇది మత్తేపం పద్యం నాన్న చూడండి. అని కొండాడి పతివ్రతహిత సపర్యా దుర్యుడు ఆతండు యామర కాంతామణి కరహ శత్రుతులు అనర్పజేసి చేసేత జిక్కిన సర్దారును గారవించి హితసూక్తిని పలికి బీజాపురంబునకు బోవిడే వారితో తన బలంబు కొన్ని తోడంపుచొన్. చిట్టచివరి ఏం చేశాడు అని కొండాడి. దీనికి పోయానికి మనం స్టార్గుత్ పద్యం కాదు, చుక్కకూరుతున్న పద్యం కాదు నాన్న. ఎక్కడెక్కడ కఠిన పదాలు ఉన్నాయి అవి మాత్రమే రాస్తాను, అవి రాసుకోండి. అని కొండాడి అని ఆ విధముగా శివాజీ కొండాడి పొగడి లేక స్తుతించి పతివ్రతహిత పతివ్రత అయినటువంటి స్త్రీలకు, పతివ్రత అంటే పతివ్రత ప్రతివ్రత పతివ్రత అయినటువంటి స్త్రీలకు హిత అంటే మేలైన లేక ఇంపైన లేక మంచిదైనటువంటి సపర్య పూజ చేయటందు ఆమెను భక్తి గౌరవంతో పూజించాడని చెప్పాం కదా. సో ఆమెని పూజ చేయటందు యాతుండున్ అతడు సపర్యా దుర్యుడు. సపర్య అంటే పూజ చేయటందు, దుర్యుడు అంటే శ్రేష్ఠుడు అయినటువంటి అతడు అంటే ఆ శివాజీని అర్థం. ఓకేనా? సపర్యా దుర్యుడు ఆతండు అంటే సపర్యుడు అంటే పూజ చేయటందు కానీ లేక ఆమెకు సేవ చేయటందు శ్రేష్ఠుడైనటువంటి యాతండు అంటే ఆ శివాజీ. ఓకేనా? తర్వాత చేతులారా చేతన్ ప్లస్ చేత చేసేత తన చేతికి చిక్కిన లోబడిన తన చేతికి దొరికినటువంటి ఆ సర్దారుని, ఆ ఓడిపోయినటువంటి ఆ కళ్యాణ యొక్క సర్దారుని గౌరవించి ఇంతకుముందు పద్యం మనం చెప్పుకున్నాం కదా, గారవింతో అని చెప్పాను చూసారా, మళ్ళీ ఇక్కడ అదే వచ్చింది. గారవించి గౌరవించి హితసూక్తిన్ ఇష్టమైనటువంటి సూక్తిన్, సూ ప్లస్ సూక్తి, సూ అంటే మంచి, ఉక్తి అంటే మాటలను, ఇష్టమైనటువంటి కొన్ని మంచి మాటలను చెప్పి పలికి అంటే పలికాడు. పలికి తర్వాత ఏం చేశాడు? బీజాపురం వరకు, వాళ్ళది ఏ ఊరు? బీజాపురం కదా. బీజాపురానికి తన యొక్క రాజ్యానికి కోవిడేన్ పంపించి వేశాడు.
ఓకేనా తర్వాత వారితో ఆ సర్దార్తో పాటే కాకుండా ఆ వందించి తీసుకొచ్చినటువంటి శ్రీతో కాకుండా కొంతమంది తన బలం తన బలం అంటే తన యొక్క సైన్యాన్ని కొన్ని తోడంకొచ్చున్ కొంతమందిని కూడా ఇచ్చి సహాయంగా పంపించారు ఓకేనా భావం చూద్దాం చూడండి ఒకసారి నైన్త్ భావం అని స్తుతించి పతివ్రత స్త్రీల మంచిని కోరుకునే శివాజీ యవన స్త్రీకి తగిన సత్కారాలు జరిపించి తన చేతికి చిక్కిన సర్దారును గౌరవించి వారితో మంచి మాటలు పలికి వారికి తోడుగా తన బలగాలను బీజాపురానికి పంపించాడు ఓకేనా ఈరోజుతో ఈ పద్యంతో క్లాస్ ముగిస్తున్నాను తిరిగి మరో పద్యం ఉంటే తర్వాత క్లాసులో కలుద్దాం ధన్యవాదాలు